ఉబ్బకాయం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైన అంశంగా మారిపోయింది. అనారోగ్య కారణాల వల్ల కానీ ఆహారపు అలవాట్ల వల్ల కానీ అధిక బరువు పెరుగుతూ ఉంటారు. జంక్ ఫుడ్ కూడా ఒబెసిటీకి కారణమవుతుంది. స్త్రీలలో అయితే ప్రసవం తర్వాత అధిక బరువు పెరుగుతూ ఉంటారు. ఆ సమయంలో వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యత లోపించి ఓవర్వెయిట్ అయిపోతారు. చెన్నైకి చెందిన రూబీ కథ కూడా ఇలాంటిదే. రూబీ మొదట్లో అందరిలాంటి అమ్మాయే. ఓ కొడుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చేశాయి. విపరీతంగా లావెక్కిపోయింది. అడుగు తీసి అడగడానికి కూడా కష్టమైపోయింది. కడవరకు తోడుంటానని పెళ్లినాటి ప్రమాణాలు చేసిన భర్త ఆమెను అలాంటి పరిస్థితుల్లో చూసి అసహించుకున్నాడు. తన పక్కన ఊబకాయంతో కనిపిస్తున్న భార్యను చూసి చీదరించుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాదు, బాలింతను కూడా చూడకుండా రూబీని వదిలేశాడు. ఇంట్లో అత్తమామలు కూడా సూటుపోటు మాట్లాడటం ప్రారంభించారు. అయితే రూబీ స్థానంలో మరెవరైనా ఉండుంటే మానసికంగా ఎంతో కుంగిపోయి ఉండేవాళ్లేమో, కానీ రూబీ మాత్రం ఆ రోజే శపథం చేసింది. ఎలాగైనా బరువు తగ్గి చూపించాలని కఠోర నిర్ణయం తీసుకుంది. సీన్ కట్ చేస్తే రూబీ ఇప్పుడు ఇండియాలోనే నంబర్1 బాడీ బిల్డర్. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? పట్టుదలుంటే ఏదీ అసాధ్యం కాదనటానికి రూబీనే నిదర్శనం. భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయాక రూబీ ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు చూసి ఫిట్నెస్ ఎలా పెంచుకోవాలో అవగాహన పెంచుకుంది. జిమ్ ఎక్స్పర్ట్ల నుంచి సలహాలు తీసుకుని ప్రతిరోజు 5-6 గంటల పాటు కఠోర వ్యాయామాలు చేసింది. మగవాళ్ళు కూడా చేయడానికి భయపడే కొన్ని కష్టమైన ఎక్సర్సైజ్లను అవలీలగా చేసి చూపిస్తూ అది కొన్ని నెలల్లోనే బరువు తగ్గింది. రోజుకి 20 కిలోమీటర్లకు పైగా నడిచేది. ఓవైపు చంటబిడ్డను చూసుకుంటూనే మరోవైపు ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టింది. భర్త వదిలేసే సమయానికి 100 కేజీలకు పైగా బరువు ఉన్న రూబీ ఇప్పుడు 65 కిలోల బరువుతో పర్ఫెక్ట్ బాడీకి అసలైన ఉదాహరణగా కనిపిస్తుంది. కార్తీక్ అనే న్యూట్రిషనిస్ట్ ఆమె ఏం తినాలో సూచించేవాడు. ఇక ప్రశాంత్ అనే జిమ్ ట్రైనర్ రూబీ శరీరానికి సరిపడే ఎక్సర్సైజులు చేయించి ఆమెను ఉక్కుముక్కలా తీర్చిదిద్దాడు. గత జూలైలో సింగపూర్లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో రూబీ విజేతగా నిలిచిందంటే ఆమె సంకల్పం ఎంత దృఢమైందో అర్థమవుతుంది. అంతకుముందు కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని విన్నర్ టైటిల్ అందుకుంది. ఇప్పుడు ఆమెకు 6 ఏళ్ళు కొడుకున్నాడు, కానీ రూబీని చూస్తే అలా అనిపించదు. సామాజిక మాధ్యమాల్లో కూడా రూబీయో సంచలనం. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్లు ఉన్నారు. రూబీ ఆశ్చర్యకరమైన రీతిలో బరువు తగ్గడంతో భర్తతో పాటు అత్తమావలు కూడా ఒకప్పుడు తాము ఎలా ప్రవర్తించామో తెలుసుకుని సిగ్గుపడుతున్నారట. అయితే రూబీ మాత్రం తన కొడుకే జీవితంగా బతకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.